Before watching this video, please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. Okay, trigonometry previous papers ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ప్రతి పేపర్ నుండి కూడా మాక్సిమం 4 బిట్స్ ఉంటాయి, మినిమం 3 బిట్స్ ఉంటాయి. మాక్సిమం మనం అబ్జర్వ్ చేసిన పేపర్స్ ఏంటంటే 2019, 2018, 2017, 2016, 2015. యాక్చువల్ 2019 తప్ప మిగతా 2018, 2017, 2016, 2015 ఫోర్ బిట్స్ ఇవ్వడం జరిగింది. 2019 లో మాత్రం 3 బిట్స్. ఆ 3 బిట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో గివెన్ 3 బిట్స్, ద ఫస్ట్ బిట్ ఈజ్ సైన్ 30 ఇంటూ సీకెన్ 60 ప్లస్ కాస్ 30 ఇంటూ కుస్కెన్ 60 డిగ్రీస్ బై సీకెన్ 45 డిగ్రీస్ ఇంటూ క్వాడ్ 45 డిగ్రీస్ ఇంటూ కుస్కెన్ 45 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ టు గివెన్ 4 ఆప్షన్స్ అండ్ అనదర్ బిట్ ఈజ్ ఇఫ్ ఏ కామా బి అండ్ సి ఆర్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ దెన్ టెన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ టెన్ సి బై 2 ప్లస్ టెన్ బి ప్లస్ సి బై 2 ఇంటూ టెన్ ఏ బై 2 ప్లస్ టెన్ సి ఆఫ్ సి ప్లస్ ఏ బై 2 ఇంటూ టెన్ బై బి బై 2 ఇజ్ ఈక్వల్ టు గివెన్ 4 ఆప్షన్స్ అండ్ అనదర్ థర్డ్ క్వశ్చన్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఇజ్ ఈక్వల్ టు అగైన్ గివెన్ 4 ఆప్షన్స్ సో ఎక్స్ప్లెయిన్స్ 3 క్వశ్చన్స్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ సో వీ నో దట్ సైన్ 30 డిగ్రీస్ అండ్ సీకెన్ 60 డిగ్రీస్ అండ్ కాస్ 30 డిగ్రీస్ అండ్ కుస్కెన్ 60 డిగ్రీస్ సీకెన్ 45 డిగ్రీస్ కాడ్ 45 డిగ్రీస్ అండ్ కుస్కెన్ 45 డిగ్రీస్ ఆల్రెడీ డిస్కస్ ద స్పెసిఫిక్ రేషియోస్ ఆఫ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ మీన్స్ సైన్ 0 సైన్ 30 కాస్ 0 కాస్ 30 అండ్ కాస్ 45 అండ్ ఎక్సెట్రా సో సైన్ 30 సొల్యూషన్ ఎల్ఐహెచ్ఎస్ ఈక్వల్ టు ఎల్ఐహెచ్ఎస్ ఈక్వల్ టు సైన్ 30 డిగ్రీస్ సైన్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సీకెన్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు 2 సీకెన్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు 2 అండ్ కాస్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు √3/2 ఇంటూ కొస్కెన్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు 2/√3 బై అండ్ సీకెన్ 45 డిగ్రీస్ సీకెన్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు √2 ఇంటూ కాట్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు 1 ఇంటూ అగైన్ కొస్కెన్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు √2 దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 సో 1/2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 1 1 ప్లస్ అండ్ √3/√3 అండ్ 2 2 సో రిమైనింగ్ 1 బై సో √2 ఇంటూ √2 √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 బై సో √2 హోల్ స్క్వేర్ మీన్స్ 2 దట్ ఈజ్ ఈక్వల్ 2/2 ఈజ్ ఈక్వల్ టు 1 సో ఎల్ఐహెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటే మనకి ఆన్సర్ అనేది 1 వచ్చింది. మనకి ఇచ్చిన ఆప్షన్స్ లోని సెకండ్ ఆప్షన్ ఈజ్ 1 సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సైన్ 30 డిగ్రీస్ ఇంటూ సీకెన్ 60 డిగ్రీస్ ప్లస్ కాస్ 30 డిగ్రీస్ ఇంటూ కొస్కెన్ 60 డిగ్రీస్ బై సీకెన్ 45 డిగ్రీస్ ఇంటూ కాడ్ 45 డిగ్రీస్ ఇంటూ కొస్కెన్ 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ద అదర్ క్వశ్చన్ ఇన్ 2019 ఈజ్ ఇఫ్ ఏ కామా బి అండ్ సి ఆర్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్స్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్స్ సో ఏ కామా బి మరియు సిలు త్రిభుజం యొక్క కోణాలు అయితే వీ నౌ దట్ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ మీన్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ నౌ దట్ సో డివైడ్స్ 2 ఆన్ బోత్ సైడ్స్ మీన్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఇజ్ ఈక్వల్ టు 180/2 సో ఏ ప్లస్ బి బై 2 ప్లస్ సి బై 2 ఇజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఏ ప్లస్ బి బై 2 ఇజ్ ఈక్వల్ టు 90 మైనస్ సి బై 2 సో దట్ ఎంప్లైస్ అప్లైయింగ్ రేషియో ఆన్ టెన్ బోత్ సైడ్స్ టెన్ ఏ ప్లస్ బి బై 2 ఇజ్ ఈక్వల్ టు
tan a plus b by 2 is equal to tan 90 minus c by 2. Tan 90 minus c by 2. Discuss the relation between the trigonometric ratios and complementary angle. పొరాక కోణాల మధ్య మరియు త్రికోణిమితి నిష్పత్తుల మధ్య సంబంధం చెప్పుకున్నాం మనం. సో టాన్ 90 మైనస్ థీటా ఇస్ ఈక్వల్ టు ఆర్ టాన్ 90 మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఆర్ టాన్ 90 మైనస్ సి బై 2 ఇస్ ఈక్వల్ టు కాట్ సి బై 2. సో బికాస్ టాన్ 90 మైనస్ థీటా ఇస్ ఈక్వల్ టు కాట్ థీటా, సో టాన్ 90 మైనస్ సి బై 2 ఇస్ ఈక్వల్ టు కాట్ సి బై 2. అండ్ సిమిలర్లీ సో టాన్ బి ప్లస్ సి బై 2 ఇస్ ఈక్వల్ టు టాన్ 90 మైనస్ ఏ బై 2 ఇస్ ఈక్వల్ టు కాట్ ఏ బై 2. అండ్ టాన్ సి ప్లస్ ఏ బై 2 ఇస్ ఈక్వల్ టు, సో టాన్ సి ప్లస్ ఏ బై 2 ఇస్ ఈక్వల్ టు సో కాట్ బి బై 2. కాట్ బి బై 2. సో గివెన్ క్వశ్చన్, ఇఫ్ A comma B and C are angles in triangle, then tan A plus B by 2 into tan C by 2 plus tan B plus C by 2 into tan A by 2 plus tan C plus C by 2 into tan B by 2. Substituting tan A plus B by 2, tan B plus C by 2 and tan C plus A by 2 in given question. So, tan A plus B by 2 is equal to tan A plus B by 2 is equal to cot C by 2. Cot C by 2 into tan C by 2 into tan C by 2 plus tan B plus C by 2. Tan B plus C by 2 is equal to cot A by 2. Cot A by 2 into so tan A by 2. So plus tan C plus A by 2. Tan C plus A by 2 is equal to cot B by 2. Cot B by 2 into tan B by 2, tan B by 2 is equal to, we know that tan theta into cot theta is equal to 1. We know that tan theta into cot theta is equal to 1. So cot C by 2 into tan C by 2 is equal to 1 plus tan A by 2 into cot A by 2 is equal to 1 plus cot B by 2 into tan B by 2 is equal to 1. So 1 plus 1 plus 1, 1 plus 1 plus 1 is equal to 3. The required option is 3. So tan A plus B by 2 into tan C by 2 plus tan B plus C by 2 into tan A by 2 plus tan C plus A by 2 into tan B by 2 is equal to 3. So this question in 2019. The final question is. So square root of 1 plus sin theta by 1 minus sin theta plus square root of 1 minus sin theta by 1 plus sin theta. So given 4 options. So take LHS. Take LHS. LHS is equal to square root of 1 plus sin theta by 1 minus sin theta plus square root of 1 minus sin theta by 1 plus sin theta. 1 plus sin theta. That is equal to 1 plus sin theta by 1 minus sin theta cross multiplication with 1 plus sin theta denominator in numerator. So 1 plus sin theta by 1 plus sin theta plus again cross multiplication by 1 minus sin theta in 1 minus sin theta by 1 plus sin theta. 1 minus sin theta by 1 plus sin theta into 1 minus sin theta by 1 minus sin theta. 1 minus sin theta. We know that 1 plus sin theta into 1 plus sin theta. A 1 plus sin theta into 1 plus sin theta. A into A is equal to A square. So 1 plus sin theta into 1 plus sin theta is equal to square root of 1 plus sin theta whole square by
1 minus sin theta into 1 plus sin theta. We know that a plus b into a minus b is equal to a square minus b square. So 1 minus sin theta into 1 plus sin theta is equal to 1 square minus sin square theta. Plus, again, 1 minus sin theta into 1 minus sin theta is equal to 1 minus sin theta whole square by 1 plus sin theta into 1 minus sin theta is equal to. So 1 square minus sin square theta. 1 square minus sin square theta. So 1 square minus sin square theta. So square root of 1 plus sin square theta. Square root of 1 plus sin square theta. 1 plus sin theta whole square is equal to 1 plus sin theta whole square is equal to 1 plus sin theta. By 1 minus sin square theta is equal to cos square theta. So square root of cos square theta is equal to cos theta. Similarly, 1 minus sin theta by cos theta. So the LCM of cos theta into cos theta is equal to cos theta. Cos theta and cos theta is equal to cos theta. 1 plus sin theta plus 1 minus sin theta by cos theta. So plus sin theta minus theta, sin theta. Remaining 1 plus 1, 2 by cos theta. So 1 by cos theta is equal to secant theta 2 into secant theta. So correct answer is first option, 2 into secant theta. So ivi manaki 2019 lo ichina previous questions andi. మనకి 2018 లో ఇచ్చిన 4 క్వశ్చన్స్ చూసుకుంటే, సో ఫస్ట్ క్వశ్చన్ ద వాల్యూ ఆఫ్ టెన్ 24 degrees ఇంటూ టెన్ 42 degrees ఇంటూ టెన్ 48 degrees ఇంటూ టెన్ 66 degrees ఇజ్ ఈక్వల్ టు. ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ √3, సెకండ్ ఆప్షన్ ఈజ్ 1/√3, థర్డ్ ఆప్షన్ 0 అండ్ ఫోర్త్ ఆప్షన్ 1. సో యూ కెన్ డిస్కస్ LHS ఇజ్ ఈక్వల్ టు LHS is equal to tan 24 degrees, tan 42 degrees, tan 48 degrees, so tan 66 degrees. Tan 24 degrees. First to reduce in simple angles. Now that the complementary angles means sum of the two angles is equal to 90 degrees. So 90 is equal to 24 plus 66. So tan 24 degrees is equal to 90 minus 66. And tan 42 also 90 degrees is equal to 42 plus 48 degrees is equal to 90 degrees, and 42 degrees is equal to 90 minus 48 degrees. So tan 24 is equal to tan 90 minus 66. Tan 42 is equal to tan 90 minus 48 degrees into tan 48 degrees into tan 66 degrees into tan 66 degrees. So tan 90 minus x is equal to, already discussed, tan 90 minus x is equal to cot x. So tan 90 minus 66 is equal to cot 66 into tan 90 minus 48 is equal to cot 48 degrees into tan 48 degrees into tan 66 degrees. Now that, so tan theta into cot theta is equal to 1. Tan theta into cot theta is equal to 1. So tan 48 into cot 48 is equal to 1. And tan 66 into cot 66 is equal to 1. So 1 into 1 is equal to 1. The right option is 4 is equal to 1. So tan 24 into tan 42 plus tan into tan 48 into tan 66 is equal to 1. And the another question, go to second question in 2018 from trigonometry.
is if sin theta is equal to 7/25, then cosecant theta minus cot theta by cosecant theta plus cot theta is equal to given four options. The first option 24/7, the second option 7/24, third option 49, and fourth option 1/49. Now sin theta is equal to one by cosecant theta. So sin theta is equal to 7/25. That implies cosecant theta is equal to 1/sin theta. So cosecant theta is equal to 1/7/25 is equal to 25/7. It's clear. And trigonometric identity, cosecant square theta minus cot square theta is equal to 1. So cot square theta is equal to cosecant square theta minus 1 implies cot theta is equal to square root of cosecant square theta minus 1. So that implies cosecant square theta means 25/7. Cosecant square theta means 25 square by 7 square. In 625 by, because 25 square is equal to 625 by 49 means 7 square is equal to 49 minus 1. That is equal to square root of 625 minus 49 by 49 is equal to square root of 625 minus 49. 625 minus 49. So 15 minus 9 is equal to 6, and 11 minus 4 is equal to 7. 576. 576 by 49. Now that cot theta is equal to square root of 576 is equal to 24, and square root of 49 is equal to 7. Finally, cot theta is equal to 24/7. So, given that cosecant theta minus cot theta by cosecant theta plus cot theta is equal to, substitute chehadom deni cosecant theta value ne and cot theta value ne. Finally, cosecant theta is equal to 24/7 and cot theta is equal to 24/7. So, two values ni teeskelli ichin dantlo substitute chesam anukondi, cosecant theta means 25/7 minus cot theta means 24/7 by cosecant theta 25/7 plus 24/7. The LCM is 7. 25 minus 24, 1/7 by 24 plus 25, 49/7. So 7/7 remaining 1/49. The correct option is 1/49. Fourth option. The fourth option is correct answer. So third question in 2018 from trigonometry is the value of sine 25 degrees into cos 65 degrees plus cos 25 degrees into sine 65 degrees. And now that 90 degrees is equal to 25 degrees plus 65 degrees. 25 degrees plus 65 degrees. So 25 degrees is equal to 90 minus 65 degrees. So sine 25 means sine 90 minus 65 degrees into cos 65 degrees. Cos 25 means cos 90 minus 65 into sine 65.
into sine 65. And now that from the relation between trigonometry ratios and complementary angles. So sine 90 minus x is equal to cos x. So sine 90 minus 65 degrees is equal to cos 65 degrees into cos 65 degrees plus cos 90 minus x is equal to sin x. So cos 90 minus 65 degrees is equal to sin 65 degrees into sin 65 degrees. So sin 65 into cos 65 into cos 65 cos square 65 plus sin 65 into sin 65 sin square 65. So sin square theta plus cos square theta is equal to 1 from the trigonometric identities. So sin square 65 plus cos square 65 is equal to 1. The correct option is Thank three. You for watching the this video. Please three. Subscribe and this channel and click on bell in icon to get the notifications from for the upcoming classes. Is and share this. If cosecant theta minus cot theta is equal to P, then cosecant theta plus cot theta is equal to very, very simple question. So because now that cosecant theta square theta minus cot square theta is equal to 1. మనకి కొస్కెన్ స్క్వేర్ తేటా మైనస్ క్వాడ్ స్క్వేర్ తేటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. సో అండ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో కొస్కెన్ స్క్వేర్ తేటా మైనస్ క్వాడ్ స్క్వేర్ తేటా ఈజ్ ఈక్వల్ టు కొస్కెన్ తేటా మైనస్ క్వాడ్ తేటా ఇంటూ కొస్కెన్ తేటా plus cot theta is equal to 1. So now cosecant theta minus cot theta is equal to P. So P into cosecant theta plus cot theta is equal to 1. So cosecant theta plus cot theta is equal to 1 by P. The correct option is 3. So in all questions kuda manaki 2018 పాలీ సెట్లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు 2017 పేపర్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ఓకే, థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ ద నోటిఫికేషన్స్ ఫర్ ద అప్కమింగ్ క్లాసెస్ అండ్ షేర్ దిస్.